అసలు కోపపడితేనే తప్పంటున్నారండి దేవుడు. చూడండి, ద్వేషము అనేది ముందు కోపంతోనే స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు ద్వేషము ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక పగ, ఒక క్షమించలేని పరిస్థితి అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ముందు చిన్న కోపంలాగా స్టార్ట్ అవుతుంది. ఆ కోపం 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 ఏమవుతుందంటే స్టవ్ ఆన్ చేశాక ఒక గిన్నె పెట్టామనుకోండి, అలా ఉంచేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది హై ఫ్లేమ్ అయినా మీడియం అయినా లో అయినా స్టవ్ మీద పెట్టి మంట వెలిగించాం. వెలిగించిన తర్వాత వదిలేసాం. ఇప్పుడు అది మండి 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 దానిలో పాలో నీళ్ళో ఏదైనా ఉన్నాయనుకోండి, అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా లోపల ఉన్నది మాడడం స్టార్ట్ అవుతుంది. మాడిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో యజమానులు పట్టించుకోలేదు అనుకోండి, మర్చిపోయారు స్టవ్ మీద ఏదైనా పెట్టి మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత అది ఏమైపోద్ది అంటే మాడిపోద్ది కంప్లీట్గా. ఆ వెజల్, ఏదైతే మనం కిచెన్లో వాడే వస్తువు స్టవ్ మీద పెట్టాము, ఆ గిన్నె మొత్తానికి ఎర్రగా అయిపోద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మన హృదయాలు కూడా కోపంతో అలా ఎర్రగా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు తెలుసా అండి, ఆ ఫ్లేమ్ అనేది ఆపకపోతే, ఆ మంట ఆర్పలేదనుకోండి. ఇప్పుడు స్త్రీలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంటి దగ్గర ఏమైనా స్టవ్ ఏమైనా పెట్టొచ్చానా, ఏమైనా కట్టేశానా, మర్చిపోయానా కదండి. మందిరానికి వచ్చాక అప్పవాది గుర్తు చేస్తాడు, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయావేమో, ఇంట్లో గ్యాస్ కట్టావో లేదో ఏమైపోతుందో అని కంగారు పెడతాం. ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆత్మీయ జీవితంలో కూడా కోపం చిన్న మంటలాగా స్టార్ట్ అవుతుంది. మండి మండి అది ఎవరిని మండిస్తుంది అంటే మనల్ని మండిస్తుంది. అర్థమవుతుందండి, మన కోపము ఎదుటి వ్యక్తిని నాశనం చేయకముందు, ఎదుటి వ్యక్తికి నష్టాన్ని కలుగ చేయకముందు మనకి నష్టాన్ని కలుగజేసి మర్చిపోతామని. సో కోపం, ఆ మంట ఏ గిన్నె కింద ఉంటుందో ఆ గిన్నె మాడిపోయినట్టే ఇల్లంతా వాసన వస్తుంది లేండి, ఇంటికి అంతటికి ఆ ఫీల్ అనేది వస్తుంది కదా, అబ్బా ఏదో స్మెల్ వస్తుంది అని కిటికీలన్నీ తెరవాలి, ఆ స్మెల్ అంతా పోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పాడయ్యేది ఆ చిన్న గిన్నె ఏది పెట్టబడింది. ఇప్పుడు కోపంతో మండి 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 మాడి మసైపోతున్నారు ఎవరు, వాళ్ళు కాదు మనం, అది మర్చిపోతాం చాలాసార్లు. సో ఏ భయంకరమైన పగ అయినా అది ముందు చిన్న కోపంతో స్టార్ట్ అవుతుంది. అందుకని ఏసై అన్నారు, శత్రువును కూడా కాదు తన సహోదరుని మీద కోపపడువాడు కూడా విమర్శకు. అంటే కొంతమందికి కోపపడము ఇట్స్ అ హ్యాబిట్, రోజు ఇంకా కోపపడకుండా ఉండరు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే వర్షం పడాలి ఆ రోజు, అలాంటి పరిస్థితి కదండి. అమ్మో ఇవాళ మా డాడీ ఇంత ప్రశాంతంగా ఉన్నారేంటని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కొన్ని ఇళ్ళల్లో, కొన్ని కుటుంబాల్లో. అమ్మో మా మమ్మీ ఇవాళ నవ్వుతుంది బాబోయ్, ఇలా నవ్వి ఎన్ని రోజులైందో అనుకుంటారు. అంటే వాళ్ళకి కోపపడడం అనేది ఒక అలవాటు అనమాట, ఇట్ ఇస్ అ హ్యాబిట్. ఇప్పుడు ఏసే అంటున్నారు, కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. అండ్ కోపంలో చాలా మాటలు వస్తూ ఉంటాయి కదండి, కోపంలో చాలా ఫాస్ట్గా వస్తాయి, అసలు వెతుక్కోక్కర్ లేకుండా వస్తాయి మాటలు. 22వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ వొకాబులరీకి ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి కదా, చాలా మందికి ఇక్కడ కొన్ని మాటలే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ బట్ వి యాడ్ సో మెనీ వర్డ్స్. కోపం వచ్చినప్పుడు ఆ మంట అనేది పెరుగుతూ ఉంటే బగ 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 మండుతా ఎన్ని మాటలు వస్తాయో, ఎంత ద్వేషం వెళ్ళగక్కుతూ ఉంటామో, ఎంత పగ ఆ నోటి ద్వారా మాటల ద్వారా బయటకి వస్తూ ఉంటుందో. ఈ రోజుల్లో కోపం వలన రెండు కార్యాలు జరుగుతూ ఉన్నాయండి, రెండు ద్రోహ కార్యాలు. ఒకటి నరహత్య, రెండవది ఆత్మహత్య. అవునా కదా, కోపం వలన సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కోపం వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నారు, ఏదో ఒకటి చేసేసుకోవాలి. ఆఖరికి వారిని వారు చంపుకుంటారు, కానీ వారు అనుకుంటున్నారు ఎవరి మీదో రివెంజ్ తీసుకుంటామని. సో కోపం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కోపం వలన నరహత్యలు చేసి చాలామంది ఇతరుల యొక్క ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. కోపమే పాపం చెప్పండి, కోపమే ఏదో పెద్ద పాపాలు అక్కర్లేదండి, కోపమే పాపము. అందుకే ఏసై అన్నారు 23వ వచనంలో, కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము.
దేవునికి అర్పణ అర్పించే ముందు కూడా ఎవరి మీదైనా నాకు ఏదైనా కోపము కష్టము ఉందా అని ఆలోచించుకోవాలంట. అర్పణ ఎలా అర్పించేస్తామండి? టక్కును తీసి టక్కున వేసేస్తాం కదా, టక్కును తీసి టక్కున. దేవునికి అర్పణ అర్పించేటప్పుడు చాలాసార్లు అన్ఇంటెన్షనల్గా అయిపోతూ ఉంటుంది. ఆ ఇచ్చేసానండి, అయిపోయిందండి, చేసేసానండి. కానీ అర్పణ అర్పించేటప్పుడు కూడా సహోదరుని మీద విరోధం ఏమైనా ఉంటే ముందు అది క్లియర్ చేసుకొని అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో అర్పణము అర్పించాలంట. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఆ సమయం అయిపోతుంది. క్షమించటం అనేది దిస్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్. ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్. చాలా కష్టమైనా కూడా అండి, ఒక ఆయన ఉన్నాడండి, ఒక ఆమె ఉందండి, నాకు చాలా కీడు కలగజేసిందండి, క్షమించేశానండి, ఇంకా అయిపోయిందండి, చేతులు కడిగేసుకుంటానండి, ఇంకా క్షమాపణకి నాకు ఏ సంబంధం లేదండి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ద సేమ్ పర్సన్ మే రాంగ్ యూ అగైన్ అండ్ అగైన్. అదే వ్యక్తి మళ్ళీ మళ్ళీ బాధ పెట్టచ్చు కదండి, సహజం. ఇంకోటి, ఒకరు నిన్ను బాధ పెట్టి నువ్వు వారిని క్షమించినంత మాత్రాన అదే పరిస్థితి ఇంకొక వ్యక్తితో నీకు రాదని కూడా లేదు. So forgiveness is not a one time thing, but it is actually a lifetime thing. It is an ongoing thing. Forgiveness is an ongoing thing. Kshaminchatam kshamistune devudu kshamistune unnadu manalni kadandi. Enta kshamistunadu devudu, enta sahinchukuntunadu, enta oorchukuntunadu, enta baristunadu. We are experiencing God's forgiveness every day. దేవుని నుండి క్షమాపణ పొందుకుంటున్న మనం కూడా ఇతరులను క్షమిస్తూనే, ఇంకా నేను ఇంతకంటే క్షమించలేను, ఇక అయిపోయింది, ఛాన్సులు ఇచ్చాను, అయిపోయింది, లేకపోతే ఇంకా వీళ్ళని గురించి మాత్రం నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు. కొన్ని కుటుంబాల్లో అంట తండ్రి చనిపోయేటప్పుడు కొడుకుకు చెప్తాడంట, నువ్వు ఎవరితోన్నా మాట్లాడగా నా పక్కింటితో మాత్రం మాట్లాడకు, వాళ్ళు మనకి తరతరాలకి శత్రువులే. ఏంటండి తరతరాలకి? కొంతమంది భార్యలకి భర్తలే బద్ధ శత్రువులు, కొంతమంది భర్తలకి భార్యలే బద్ధ శత్రువులు కదండి. సొంత వారే కొన్నిసార్లు శత్రువులాగా చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే క్షమించలేక. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, గతంలో నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు క్షమించలేవు. నువ్వు గతంలో జరిగిన పట్టుకొని నువ్వు అక్కడే బ్రతుకుతున్నావంటే నువ్వు క్షమించలేవు. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సో వెనకున్న మరవడం అంటే ఏంటి? ఇప్పుడు గాయాలు అవుతాయండి మనకి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు ఆడుకునేటప్పుడు పడిపోతాం, గాయాలు అవుతాయి. అయినంతసేపు బ్లడ్ వచ్చినంతసేపు చూసుకుంటాం, అయిపోయాక అది గాయం మానిపోతుంది, ఏదో చిన్న మచ్చ మిగిలిపోతుంది. దాని లైఫ్ అంతా చూసుకుంటా ఉంటామా, చెప్పుకుంటూ ఉంటాము లైఫ్ అంతా. కనబడిన వాళ్ళందరికీ నాకు ఇలా అయిందండి, ఇలా అయిందండి, అప్పుడు పడ్డానండి, ఇలా ఏడ్చానండి, అప్పుడు ఇలా కుట్లు పడ్డాయి. వి డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అయిపోయింది, వదిలేస్తాం అంతే. కానీ మనుషులతో మనకున్న సంబంధ బాంధవ్యాల్లో మాత్రం ఇతరులు మనకు చేసిన అపకారం మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ మంట పెట్టుకుంటూ మాడిపోతూ, ఇంకా వాళ్ళతో ఎవరైనా మంచిగా ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఆ విషయాన్ని ఊరిపోస్తూ, వాళ్ళండి అలాంటి వాళ్ళండి, వీళ్ళంటి ఇలాంటి వాళ్ళండి, మీరు కూడా మాట్లాడొద్దండి, మీరు కూడా ఉండొద్దండి, మీరు కూడా వెళ్ళొద్దండి అని ఒకలాంటి హేట్రెడ్ని స్ప్రెడ్ చేస్తూ, ద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తూ, నీకు నెమ్మది లేకుండా, నీతో ఉన్నవారికి నెమ్మది లేకుండా, దేవుని యొక్క క్షమాపణ చూపించకుండా నువ్వు జీవిస్తున్నావంటే This is not the life that God intended for us. అసలు దేవుడు మన కొరకు నిర్దేశించిన జీవితం అది కాదండి. దేవుడు మన కొరకు నిర్దేశించిన జీవితం ఏంటంటే క్షమించి, విడిచిపెట్టి, ప్రేమించి, వారి కొరకు ప్రార్థన చేసి సాగిపోవడం అంతే. క్షమించలేని మనసుతో, క్షమించలేని హృదయంతో కోపాన్ని, బాధని మన హృదయాల్లో మోసుకుంటూ వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ఉద్దేశించలేదు.